శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గర్భవతులకి సీమంతం ఏ మాసంలో చేయాలి అంటే చాలామందికి చాలా సందేహాలు అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. ఏ మాసంలో సీమంతం చేయాలి? అసలు చాలామంది కుటుంబ వ్యవస్థ అంటే వారి గృహంలో సీమంతం చేసే ఆచారం సాంప్రదాయం ఉండదు. అసలు సీమంతం ఎందుకు చేయాలి అంటే గర్భిణీతో ఉన్న స్త్రీ మంచి ఆరోగ్యకరమైన శిశువుని కని తను ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదిస్తూ చేసేదే సీమంతం. అంటే ఒక మహిళ ప్రసవ సమయంలో తను జీవించి ఉంటుందో మరణిస్తుందో తెలియదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక బిడ్డకు జన్మనిచ్చి తర్వాత తను జీవించి ఉంటే ఆ బిడ్డను చూసి ఎంతో సంతోషపడుతుంది. ఆ 9 నెలలు తను పడిన ఇబ్బందులన్నీ కూడా ఆ బిడ్డను చూసి తను మురిసిపోయి ఆ కష్టాన్ని ఆ బాధనంతా మరిచిపోతుంది. కాబట్టి ఆ స్త్రీ సుఖ సంతోషాలతో సుఖంగా జీవించటానికి చేసేదే సీమంతం అనేది. అలాగే ఏ మాసాల్లో చేయాలి? మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్పింది సరి సంఖ్యకి ఇక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని, కానీ అందరూ బేసి సంఖ్యలో చేస్తూ ఉంటారు. అంటే ఇది అంటే ఇవి చెప్పేది ఏంటి అంటే ఒక్కొక్కరి ఇంటి సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. 3వ నెల పడగానే ఆ ఆడపడుచుని పుట్టింటికి తీసుకొని వెళ్ళి అక్కడ సాంప్రదాయంగా పసుపు, కుంకుమలు, గాజులు, కొత్త వస్త్రాలు అన్నిటినీ, తనకిష్టమైన వంటకాలన్నీ కూడా చేసి ఆ అమ్మాయిని సంతృప్తిపరిచి నిద్ర చేయించి తీసుకెళ్ళి అత్తారింట్లో వదలటం సాంప్రదాయం. అలాగే చాలామంది 5 నెలల్లోనే సీమంతం చేస్తూ ఉంటారు. అది అంటే ఆ సాంప్రదాయం అలా కొనసాగుతూ ఉంది. కానీ మనం సరిసంఖ్యలో చేయటం అనేది మొదట ఆచారం మనకి. అంటే 4వ నెలలో కానీ, 6వ నెలలో కానీ, 8వ నెలలో కానీ చేయటం. కాలానుగుణంగా అందరి ఆర్థిక పరిస్థితులు అనుకోవచ్చు, వాళ్ళ సమయ అనుకూలత కావచ్చు, 5వ నెలలో సీమంతం చేస్తూ ఉన్నాం. ఈ సీమంతానికి ముఖ్యంగా చలిమిడి అనేది తీసుకొస్తారు. అంటే తడి బియ్యము బెల్లముతో కొబ్బరి వేసి చేసే ఈ చలిమిడిని సీమంతంలో ప్రధానంగా తీసుకొచ్చి ఆ గర్భవతికి తినిపిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది అని 10 మందిని పిలుచుకొని ఆ గర్భిణీ స్త్రీని అందంగా అలంకరించి కాళ్ళకి పసుపు పారాణీలు పెట్టి తనకి మంచి బిడ్డని అంటే తను సుఖ ప్రసవం అవ్వాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి ఆ వేడుకని ఎంతో సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సీమంతాన్ని అంటే 4, 6, 8వ నెలలో చెప్పారు, మరి మనందరం 5 లేకపోతే 7 లేకపోతే 9వ నెలల్లో చేస్తున్నామే అని అందరికీ సందేహం రావచ్చు. మీరు మొదటి నుంచి ఏ మాసాల్లో చేసేవాళ్ళు, మీ ఇంట్లో మీ అత్తగారు మీరు ఎలా చేసుకున్నారు, మీ పిల్లలకి మీ కోడళ్ళకు కూడా అదే విధమైన సాంప్రదాయాన్ని అనుసరించవచ్చు. అంటే చాలామందికి ఇప్పుడు కాలంలో బెడ్ రెస్ట్, విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు. కాబట్టి సీమంత సమయంలో చాలా సమయం ఆ గర్భిణీ స్త్రీ విశ్రాంతి లేకుండా అలా కూర్చొని ఉండాలి, కాబట్టి ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి చాలామంది సీమంతాల్ని కూడా చేయటం మానేశారు. ఏదో ఇంటి మటుకు ఇంటి ఆడపడుచుని వాళ్ళ దాయాదుల్ని పిలుచుకొని ఇంట్లో చిన్నగా చేసుకుంటున్నారు. ఏ విధంగా చేసుకున్నా కూడా ఆ మహిళకి ఎంతో మంచే జరుగుతుంది. ఈ పిండి వంటలు ఇవన్నీ కూడా ఎంతో ఆరోగ్యపరమైనవిగా చేసి తీసుకొస్తారు. అంటే ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఆరోగ్యము, ఆ గర్భంతో ఉన్న మహిళకి ఆరోగ్యపరమైనగా పుట్టింటి వారు ఆ పిండి వంటలన్నీ చేసుకొని తీసుకొని వస్తారు. కానీ ఇప్పుడు కాలంలో ఈ సీమంతం అనేది కూడా ఎంతో ఆర్భాటంగా ఒక పెళ్లి చేసినంత వేడుకగా చేస్తున్నారు. ఇది ఆర్థిక పరంగా సంబంధించిన సమస్య. ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు వాళ్ళ స్తోమతలోనే చేసుకోవటం సాంప్రదాయం. ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే గర్భిణీ స్త్రీని 10 మంది ఆశీర్వాదంతో ఆమె సుఖప్రసవం కావాలనేదే ఇక్కడ ప్రధానం మనకి. కాబట్టి 5వ నెల చేసుకోవచ్చు, 7వ నెల చేసుకోవచ్చు, 9వ నెల చేసుకోవచ్చు. లేదు మేము 4వ నెల చేస్తామండి అన్న వాళ్ళు 4వ నెల చేసుకోవచ్చు, 6, 8 నెలల్లో చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు కాలం మరి ఇప్పుడు పిల్లల మీద అతి ప్రేమ అతి మక్కువ ఎక్కువైపోయి 5వ నెలలో సీమంతాలు చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి ప్రసవమైన తర్వాత బిడ్డకు 5వ నెల వచ్చే వరకు ఉంచుకొని పంపిస్తున్నారు.
కాబట్టి ఆ అత్తింటి వారికి ఆ భర్తకి ఇష్టమైన విధంగా సీమంతాలు చేసి అమ్మాయిని తోడుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే గర్భిణీ స్త్రీ ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా తను శారీరకంగా కొంచెం తనకి చేతనైన స్థితిలో శైలిలో పనులు చేస్తే తన సుఖ ప్రసవం అవుతుంది. కాబట్టి ఈ సీమంతానికి ఎటువంటి నియమాలు కానీ, అంటే నియమాలు అంటే సమయాన్ని, వీటన్నిటిని, ఆర్థిక సమస్యని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఈ నెలలో చేయవచ్చా, ఆ నెలలో చేయవచ్చా అంటే మీ సమయము, ఆ గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీమంతాలు చేయటం. ఎక్కువ సమయాన్ని కేటాయించి ఈ సీమంతాలకి సమయాన్ని ఇవ్వటం వల్ల గర్భిణీ స్త్రీ ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇంకా కొంతమంది 9వ నెలలో చేస్తారు, అప్పుడు ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ మహిళకి. ఎందుకు అంటే ఆ సమయంలో అంతసేపు కూర్చోవటం కూడా ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు వీలైన సమయంలో సీమంతాల్ని నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మహిళ మంచి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని జన్మనిచ్చి తను ఎంతో ఆరోగ్యంగా ఆ బిడ్డని చూసుకోవటానికి ఉండాలి. కాబట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వస్తి.